ఈ రోజున రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లిమిటేషన్ లో సుమారు 300 పైబడిన స్థలాల్ని మున్సిపల్ కార్పొరేషన్ వారు ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేశారు విఎల్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ చెల్లించిన కారణంగా మీ స్థలాల్లో కమ్యూనిటీ హాల్ గాని సచివాలయాలు గాని మేము నిర్మిస్తామని చెప్పి నోటీసులు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇంత ముందు రౌడీజీలు లేదా గోండాలు భూకబ్జాలు చేసేవారు కానీ ఇక్కడ ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను కబ్జా చేసే విధంగా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడాన్ని జనసేన పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది మేము వాళ్ళకి సూటిగా చెప్తా ఉన్నాం మీరు ప్రభుత్వం తరపున రేపు ఎవరైతే ఈ స్థల యజమానులు ఉన్నారో ఇల్లు కట్టుకోవడానికి మీ దగ్గరికి వచ్చేటప్పుడు విఎల్టీ ట్యాక్స్ని వసూలు చేసి మీరు ఈ ప్లాన్లు మంజూరు చేస్తారు కదా మరి ఈ రోజున ఎందుకు వీళ్ళ మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కేవలం ప్రభుత్వం ఏదైతే ఆర్థిక మాధ్యమంలో ఉందో ఆర్థిక నిధులు లేక ప్రభుత్వ అధికారుల నుంచి సిబ్బంది వరకు జీతాలు చెల్లించలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రకంగా ప్రజల్ని భూస్థల యజమానుల్ని బెదిరించి వారి ద్వారా సుమారు మార్చి నెలాఖరికి 600 కోట్ల రూపాయలని నిధులు సమీకరించే విధంగా ఓ భాగంగా ఈ జీతాలను చెల్లించడం కోసం ఈ పందాన్ని ఎంచుకుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం మేము జనసేన పార్టీ తరపున ఈ ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ తీసుకున్నటువంటి ఈ చర్యల్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు నోటీసులు అంటించి ఉన్నారో ఆ నోటీసులను కనుక వెనక్కి తీసుకోకపోతే కనుక జనసేన పార్టీ తరపున మేమే కార్యాచరణను రూపొందించుకొని దానికి తగిన కార్యాచరణతో ముందుకు వెళ్దామని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం జై జనసేన ఈరోజు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సామాన్య స్థలాలను గవర్నమెంట్ కబ్జా చేయడం దాని గురించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ప్రజలందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాం ఈరోజు ఈ ఖాళీ స్థలాలని కబ్జా చేస్తున్నారు గవర్నమెంట్ రేపొద్దున కానీ మనలో ఎవరైనా సరే ఒక 10 రోజులు ఊళ్ళో లేకపోతే మన ఇల్లు కూడా కబ్జాలు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే కాలంలో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు తరిమి తరిమి కొడితే మనందరికీ న్యాయం జరుగుతుంది ఇప్పుడు రాజమండ్రి ప్రజానీకాన్ని అందరికీ ఒకటే కోరుకుంటున్నా ఇటువంటి ప్రభుత్వాన్ని మనం పాలదోలాలి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మేము తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు బాడపాటి రాజేశ్వరి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజమండ్రికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్లో 300 చోట్ల ఖాళీ స్థలాలను మీరు పన్నులు కట్టలేదు కాబట్టి మేము ఆక్రమించుకుంటున్నాము అందులో సచివాలయాలు కానీ ఇతర ఏమైనా గవర్నమెంట్వి కడతామని చెప్పి చెప్తున్నారు చాలామంది వేరే వేరే ఊళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా భయపడి ఈ పరిస్థితి మీద పరుగులెత్తుకుంటూ రాజమండ్రి వస్తున్నారు మేము జనసేన పార్టీ తరపున ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కారణం ఈ విషయం మీద మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు వైసీపీ పార్టీకి ఓటు వేస్తే మీ ఇంటికి వచ్చి రౌడీయజం చేస్తారు ఈ విషయం ఇప్పుడు నిజమవుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి అంతేకాదు ప్రభుత్వం అంటే ప్రజలను సరైన పరిపాలన చేసి ప్రజల ఆస్తులను రక్షించవలసింది పోయి ప్రభుత్వమే ప్రజల ఆస్తుల్ని భక్షించే పరిస్థితికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఒకప్పుడు గజ దొంగలు ఊరి మీద పడి దోచుకునేవారంట అప్పుడు రాజులు కానీ ప్రభుత్వాలు కానీ రక్షించేయి ప్రజల్ని ఇప్పుడు గజ దొంగల రూపంలో ప్రభుత్వమే భక్షిస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితి మీద జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము పోరాటం చేస్తున్నాం మీరు కానీ ఫ్లెక్సీలు తీసి ప్రభుత్వ ఆస్తులు కాదు ఇవి ప్రజల ఆస్తులే అని చెప్పి వారి ఆస్తులు వాళ్ళకి పంచకపోతే మేమే జనసేన పార్టీ తరపున వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసి ఆ యజమానులకు తోడుగా ఉంటామని జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాం.